మొదటిగా మా జనగామ జిల్లాలో కాన్సెన్సి కోవిడ్ పేషెంట్లు అందుబాటులోకి అదనంగా బెడ్స్ కూడా తేవడం జరిగింది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వైద్య సిబ్బంది అజమాయిష్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 75 పడకలు అదనంగా సమర్పించడం జరిగింది. ఎవరు ఎటువంటి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇకపోతే ప్రజలకు తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కోవిడ్ వచ్చినా జ్వరం వచ్చినా బెంగ పెట్టుకోకపోతే పరిశ్రమ కావు. సీరియస్ ఉంటేనే, శ్వాస ఆడకుండానే హాస్పిటల్కి రండి, దేనికండి సంప్రదించి పోయి తమ తమ ఇంట్లోనే ఒక గదిలో ఐసోలేటెడ్గా ఉండి వైద్యం చేసుకోవాలి తప్ప హాస్పిటల్కి వచ్చి బెడ్లతో చేయని హాస్పిటల్ చేయని ఆక్సిజన్ పెట్టండి అని పెట్టాల్సిన అటువంటి పరిశ్రమ కావాల్సిన పని లేదు. శ్వాసకోశం లేదా ఇతరేతర ఇబ్బంది ఉంటేనే, శ్వాస ఆడకపోతేనే ఆక్సిజన్ తక్కువ ఉంది ఇబ్బంది అవుతుంది గాలి పీల్చుకోలేకపోతున్నాం అన్నప్పుడే అప్పుడు హాస్పిటల్ దాన్ని జాయిన్ చేయని చెప్పాలి తప్ప తమ తమ ఇళ్లలో ఉండి వైద్యం లక్షణంగా చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గర కొంచెం ప్రిస్క్రిప్షన్ తీసుకొని మందులు తీసుకొని పోయి ఇళ్ళలోనే ఉండి హాయిగా పిల్ల పాపలతోటి తమ ఒక రూమ్లో ఉండి అవసరమైన మేరకు కుటుంబ సభ్యులతో కూతుర్లు ఇచ్చుకుంటే ఇంకా ఒక వచ్చినా కూడా ఎట్లా ఉండాలని చెప్పుకుంటూ ఇళ్ళలోనే వైద్యం చేయించుకోవాలి. హాస్పిటల్కి వచ్చి హైరాన్ కావాల్సిన పని లేదు. అర్థమైన అనుకుంటున్నాను మా ప్రజలకు, జై అడ్మిట్ కావాలంటే శ్వాస ఆడకపోతేనే అడ్మిట్ కాదు, జ్వరం తగ్గకుండా కంట్రోల్ కాకపోతేనే జైలు తెలుపుకోండి. వైద్యం చేయించుకొని మెడిసిన్ తీసుకుని పోయి ఇంటి దగ్గర హాయిగా వైద్యం చేసుకోవచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు. 7 నుంచి 8 రోజులు మొత్తం తగ్గిపోతుంది దాన్ని మెడిసిన్ తీసుకుని 7 రోజులు. జ్వరం 3 నుంచి 4 రోజులు మ్యాక్సిమం తగ్గిపోతుంది. వచ్చిన ఇప్పుడు చాలామంది ఆఫీసర్లు కూడా వచ్చింది, మన ముఖ్యమంత్రి గారు వచ్చి తగ్గిపోయింది, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు తగ్గిపోయింది, ఇక్కడ పనిచేస్తున్న సిఐ అర్బన్ సిఐ మల్లేష్ గారికి వచ్చి 4 రోజుల జ్వరం కూడా తగ్గిపోయింది. తమ ఇంట్లోనే వైద్యం చేసుకుని ఎక్కడ అడ్మిట్ కాలేదు. మీకు తెలుసు ముఖ్యమంత్రి గారు కూడా ట్రీట్మెంట్ తీసుకొని తమ కాన్సెన్స్లో ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకున్నారు. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. అందరూ ధైర్యంగా ఉండండి. అన్నిటికన్నా ముఖ్యమైన మనది ధైర్యం అనేది పెద్ద మనం తెలిసి తర్వాత ఇంకా మెడిసిన్ కాబట్టి జ్వరం వస్తే మామూలుగా డోలోనే లేదా పారాసెటమాల్ అంతే తప్ప దానికి ధైర్యం కావాల్సిన పని లేదు. లోగడ ఒకప్పుడు ఏదో అందుబాటులో లేనప్పుడు ఇబ్బంది ఉంది కదా, ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏం లేదు. మనం కోవాక్సిన్ ఒక్కటే తగిన దీనికి అంటే కోవాక్సిన్ కోవిషీల్డ్ ఎన్ని టీకా దీనికి తగిన మందు. ధైర్యం తర్వాత ఇది మొదట ధైర్యం అనేది మొదటి మందు, రెండవదే టీకా. టీకా సెకండ్ అండ్ దాని ద్వారా సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత అసలు రానే రాదు. వచ్చినా మీకు తెలియకుండా శరీరంలో కొంత ఉంటే తప్ప ఏదో జబ్బు చేసినట్టు ఉంది కోర్టు తప్ప ప్రాణాపాయం కానే కాదు. ఇలా ఇజ్రాయిల్ చాలా చిన్న దేశము మాస్క్ రహిత కంట్రీకి డిక్లేర్ కూడా చేసుకున్నారు. అందుకే రేపు 18వ తారీఖు నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి కూడా అందరూ టీకా వేసుకోవచ్చని ప్రభుత్వం సంకల్పించింది. అన్ని టీకాలు ఏర్పాటు కూడా చేస్తున్నారు కాబట్టి రిలాక్స్గా డాక్టర్లు ఇచ్చిన మెసేజ్ మేరకు రండి. ఒకసారి హాస్పిటల్కి వచ్చి లైన్ కట్టాల్సిన పని లేదు, మెసేజ్ ఇస్తారు, తమ తమ పేరు నమోదు చేసుకోండి, దాని ప్రకారం మెసేజ్ ఇచ్చినప్పుడు వచ్చి వైద్యం మా టీకా వేసుకోవడం మాత్రం హైరాణి వాసిన పని చేసింది. మా ధర్మ ప్రజలకు జిల్లా ప్రజలకు నేను చేశాను. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు తగ్గిపోయింది, ఇక్కడ పనిచేస్తున్న సిఐ అర్బన్ సిఐ మల్లేష్ గారికి వచ్చి 4 రోజుల జ్వరం కూడా తగ్గిపోయింది. తమ ఇంట్లోనే ఉంటే వైద్యం చేసుకుంటే ఎక్కడ అడ్మిట్ కాలేదు. మీకు తెలుసు ముఖ్యమంత్రి గారు కూడా ట్రీట్మెంట్ తీసుకొని తమ కాన్సెన్స్లో ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకున్నారు. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. అందరూ ధైర్యంగా ఉండండి. అన్నిటికన్నా ముఖ్యమైన మనది ధైర్యం అనేది పెద్ద మనం తెలిసి తర్వాత ఇంకా మెడిసిన్ కాబట్టి జ్వరం వస్తే మామూలుగా డోలోనే లేదా పారాసెటమాల్ అంతే తప్ప దానికి ధైర్యం కావాల్సిన పని లేదు. లోగడ ఒకప్పుడు ఏదో అందుబాటులో లేనప్పుడు ఇబ్బంది ఉంది కదా, ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏం లేదు. మనం కోవాక్సిన్ ఒక్కటే తగిన దీనికి అంటే కోవాక్సిన్ కోవిషీల్డ్ ఎన్ని టీకా దీనికి తగిన మందు. ధైర్యం తర్వాత ఇది మొదట ధైర్యం అనేది మొదటి మందు, రెండవదే టీకా. టీకా సెకండ్ అండ్ దాని ద్వారా సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత అసలు రానే రాదు. వచ్చినా మీకు తెలియకుండా శరీరంలో కొంత ఉంటే తప్ప ఏదో జబ్బు చేసినట్టు ఉంది కోర్టు తప్ప ప్రాణాపాయం కానే కాదు. ఇలా ఇజ్రాయిల్ చాలా చిన్న దేశము మాస్క్ రహిత కంట్రీగా డిక్లేర్ కూడా చేసుకున్నారు. అందుకే రేపు 18వ తారీఖు నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి కూడా
అందరూ టీకా వేసుకోవచ్చు అని ప్రభుత్వం సంకల్పించింది. అన్ని టీకాలు ఏర్పాటు కూడా చేస్తున్నారు కాబట్టి రిలాక్స్గా డాక్టర్ల నుంచి మెసేజ్ మేరకు రండి. ఒకసారి హాస్పిటల్కి వచ్చి లైన్ కట్టాల్సిన పని లేదు, మెసేజ్ ఇస్తారు, తమ తమ పేరు నమోదు చేసుకోండి, దాని ప్రకారం మెసేజ్ ఇచ్చేప్పుడు వచ్చి వైద్యం టీకా వేసుకోవచ్చు, మా తప్ప హైరాణి కావాల్సిన పని లేదు. మా ధర్మ ప్రజలకు జిల్లా ప్రజలకు